రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తూ ఉంది. ఇప్పుడే వస్తూ ఉంటే కూడా ఒక్క ఆక్సిజన్ బెడ్ ఇప్పించండి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బెడ్ ఇప్పించండి, మా తండ్రి చనిపోతున్నాడు, మా బిడ్డ చనిపోతున్నాడు, భార్య చనిపోతూ ఉంది, భర్త చనిపోతూ ఉందని హృదయ విదారకంగా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఒక ప్రముఖ ఛానల్ అవినిగడ్డ, మీకు కూడా తెలుసు ఇక్కడే ఉంది ఆ ఛానల్ కూడా, వాళ్ళ విలేకరి మచిలీపట్నంలో మంత్రిని, స్థానిక ప్రజాప్రతినిధుల్ని ప్రాధేయపడ్డారు. కుర్చీలో కూర్చోబెట్టి ఆక్సిజన్ పెట్టి ఇవాళ ఆ జర్నలిస్ట్ మిత్రుడు, మీడియా మిత్రుడు, మీ అందరికి కూడా తెలుసు, ఆయన పేరు కూడా శ్రీనివాస్. మరి ఆ కుటుంబ సభ్యులు కూడా ఎంత తల్లాడారు. మరి అక్కడ బందర్లో మచిలీపట్నంలో మంత్రే చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్తాడు, ఐసీయూ బెడ్లు ఉన్నాయి, ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి, వెంటిలేటర్లు ఉన్నాయి, వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయని సిగ్గు లేకుండా బాధ్యత రాజ్యంగా ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ శ్రీనివాస్ కావచ్చు, ఇవాళ వెళ్ళండి ముఖ్యమంత్రి, నేను డిమాండ్ చేస్తా ఉన్నా తప్పుడు కేసులు బనాయించి. ఇవాళ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు, డీజీపీ కార్యాలయం కావచ్చు, సిబిసిఐడి కార్యాలయం కావచ్చు, ఇంత పెద్దగా చక్క ఎత్తున పెద్ద ఎత్తున కోట్ల రూపాయల విలువైన భూములతో ఇవాళ భవనాలు కడితే తప్పుడు కేసులు పెట్టి ఇవాళ విలువైన సమయాన్ని అంతా కూడా అధికారులకి మాకు ఈ తప్పుడు కేసులు చుట్టూ తిరగడం సరిపోతూ ఉంది. ఇవాళ కరోనా కల్లోలంలో ఒక ప్రాణం కాపాడి, ఒక ఆక్సిజన్ బెడ్ ఇప్పించి, లేదా ఓ ప్రాణాన్ని కాపాడే పరిస్థితిలో ఎవరో లేకుండా మీరు నేను కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ, సిబిసిఐడి కార్యాలయాల చుట్టూ, ఏసీబీ కార్యాలయాల చుట్టూ 100 మంది పోలీసులను పెట్టారు. మీడియాతో నేను మాట్లాడకూడదంట, టైం అయిపోయింది రమ్మంటున్నారు. ఏం టైం అయిపోయింది, 11 గంటలకు రమ్మన్నారు, వస్తాను. అరే కనీసం రాష్ట్రంలో వాళ్ళు ఆక్సిజన్ దొరకట్లా, రెమ్డెసివిర్ కావచ్చు, ఇంజెక్షన్లు కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, ఇవాళ అందుబాటులో లేవు, కనీసం హాస్పిటల్లో బెడ్లు లేవు. ఏమంటే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ పెట్టడానికి కరోనా భయం, మంత్రుల్లో కొంతమంది కరోనా వచ్చింది కాబట్టి క్యాబినెట్ మీటింగ్లో 2 గంటలు కూర్చుంటే మీకు ఎక్కడ కరోనా వస్తుందని క్యాబినెట్ మీటింగ్ వాయిదా వేసావు, అసెంబ్లీ వాయిదా వేసావు, అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసావు, బడ్జెట్ సమావేశాలు వాయిదా వేసావు, క్యాబినెట్ మీటింగ్ రెండు నెలలుగా దిక్కులేదు. మళ్ళీ ఇవాళ పిల్లలకి ఇంటర్మీడియట్ పరీక్షలో మే 5వ తారీఖున లక్షలాది మంది పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు గుండెలు అరచేతుల్లో పట్టుకొని బతుకుతామో సస్తామో తెలియట్లే ఇవాళ. అటువంటి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు మొదటి వారంలో ప్రారంభమవుతున్నాయి, దానికి సమాధానం చెప్పండి. 10th క్లాస్ పరీక్షలు, లక్షల మంది పిల్లలు, తల్లిదండ్రులు గగ్గోలు పెడతా ఉన్నారు. సెలవులు ఇచ్చేసాం, జూన్లో మొదటి వారంలో పరీక్షలు అంటే సిబిఎస్ఈ కన్నా నువ్వు తెలియగలడువా, ఐసిఎస్ఈ కన్నా నువ్వు తెలియగలడువా? కేంద్ర సంస్థలే ఇవాళ 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తే, ఇవాళ ఇంటర్మీడియట్ 11th 12th పరీక్షలు వాయిదా వేసి రద్దు చేస్తే ఇవాళ ఈ తెలియగలడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? పిల్లల జీవితాలతో ఆడుకుంటూ, తల్లిదండ్రుల జీవితాలతో ఆడుకుంటూ 10th పరీక్షలు పెడతా, ఇంటర్మీడియట్ పరీక్షలు పెడతా అని మూర్ఖత్వంగా ఇవాళ ప్రజల జీవితాలతో, తల్లిదండ్రుల జీవితాలతో, పిల్లల జీవితాలతో ఆటలు ఆడుకుంటా ఉన్నావు. ఇవాళ ఇవన్నీ మేము ప్రశ్నిస్తున్నామని తప్పుడు కేసులు బనాయించి ఏమండి ధూళిపాల నరేంద్ర చేసింది ఏంటంటే, ఒక హాస్పిటల్లో సంగం డైరీకి, ఒక హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయిలో రైతులు, రైతు కూలీలు, అదేవిధంగా పేదవాళ్ళకి ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో హాస్పిటల్ నిర్మాణం చేసి 100 కోట్లు 200 కోట్లు ఉన్న సంగం డైరీని 1100 కోట్ల టర్నోవర్ తీసుకెళ్తే గుజరాత్ అమూల్కి తాకట్టు పెట్టి గుజరాత్ అమూల్కి పాలు పోపించాలని, గుజరాత్ అమూల్కి ఇవాళ సంగం డైరీ ఆస్తుల్ని కట్టబెట్టాలని ధూళిపాల నరేంద్రని తీసుకెళ్ళి రాజమండ్రి జైల్లో పెట్టావు. అంటే ఇవాళ ధూళిపాల నరేంద్రని అరెస్ట్ చేయడానికి ఇంటి మీద 200 మంది పోలీసులు పడి బాత్రూంలో తలుపులు కొట్టాలా, ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళని బెదిరించాలా, దొంగ నోటీసులు ఇస్తారా గురునాథం పేరుతో? ఏ ధూళిపాల నరేంద్రతో పేరు మీద నోటీసు ఇవ్వడానికి ధైర్యం లేదా? ఎందుకే కొంతమంది అధికారులు కూడా ఎందుకు ఈ విధంగా తప్పు చేస్తున్నారు? భారత రాజ్యాంగాన్ని గౌరవించండి, రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని గౌరవించండి. రాజ్యాంగం ఏదైతే చెప్పిందో ఆ రాజ్యాంగం చాలా స్పష్టంగా భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, ఆలోచన కానీ, భావ వ్యక్తీకరణ కానీ
ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో దేశ ప్రజలందరికి కూడా ఇచ్చిన స్వేచ్ఛ స్వతంత్రాలని భావ ప్రకటన స్వేచ్ఛని ఆర్టికల్స్ని ఏ మాత్రం కూడా గౌరవించకుండా కనీసం ప్రైమాపసి కూడా విచారణ చేయకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఆనందపరచడానికి కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు బనాయించి ఇవాళ ప్రజాస్వామ్యంలో 2 దశాబ్దాలు శాసనసభ్యుడిగా పనిచేశాను, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రిగా పనిచేశాను. 2 డీజీపీలు నా కార్యాలయానికి వచ్చి మా డీజీపీ కార్యాలయానికి విజయవాడలో భవనం కావాలని అడిగితే ఆ రోజు మా రైతుల్ని మా అధికారుల్ని ఒప్పించి విజయవాడలో డీజీపీకి కార్యాలయానికి ఆఫీస్ ఇచ్చాను, విజయవాడ డీజీపీకి క్యాంపు కార్యాలయం ఇచ్చాను. ఇవాళ విజయవాడలో డీజీపీ కార్యాలయం ఉందంటే క్యాంపు కార్యాలయం ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు. ఆ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో మేము పాజిటివ్ సైడ్ కార్యక్రమాలు చేసుకెళ్తే ఇవాళ స్వేచ్ఛా స్వతంత్రాలను హరిస్తూ ఇవాళ చట్టాలని మీ చుట్టాలుగా చేసుకొని చట్టాలనే మీ చుట్టాలుగా చేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించకుండా మీ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని తప్పుడు కేసులు బనాయించి ఈ విధంగా మరి మీరు ఈ కేసులన్నీ కూడా బనాయించి ఈ విధంగా మమ్మల్ని ఇవాళ ఈ కరోనా కల్లోలంలో హృదయ విదారకంగా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, మీరు కూడా ప్రాణాలకు తెగించి హాస్పిటల్స్ దగ్గరికి వెళ్తున్నారు.